నమస్తే రమగర్. నమస్తే జయ. రమగారు, పిల్లలకి మనం రకరకాల స్టోరీలు చెప్తున్నాం ఒక్కొక్క వీడియోలో. అందులో భాగంగా ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్పండి. అంటే మామూలుగా పిల్లల కథలు చెప్తున్నాం కదా, ఇది ఒక పెద్దవాళ్ళ కథ అనుకోండి. ఓకే, అయితే ఈ పిల్లలకి చెప్పచ్చు, పిల్లలకి చెప్పచ్చు, మనం కూడా తెలుసుకోవచ్చు. ఓకే, ఇదేంటంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మనకు ఒక పాత కథకులు ఉన్నారు తెలుగులో. నాకు తెలిసి ఆయన 1961-62 మరణించారు. చాలా పాత కథ రచయిత. అయితే నావెల్స్ కూడా కొన్ని రాశారు. వారి కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. అసలు కథ ఎంత పట్టుగా నడుస్తుందో. వారిదే చాలా ఫేమస్ కథ ఇది, వడ్లగింజలు ఆ కథ పేరు. వడ్లగింజలు అంటే అది మామూలు మీకు తెలిసిందే కదా, బియ్యం ఎందులో నుంచి వస్తుందో తెలుసా జయ మీకు? తెలుసు రమ్మగారు, లేకపోతే అందరు కామెంట్ రూపంలో పెట్టేస్తారు జయకి బియ్యం ఎలా వస్తాయి కూడా తెలియదా అనేది. బియ్యం ఏ గింజల నుంచి వస్తుందో అవే వడ్లగింజలదే కథ. ఓకే, అయితే వడ్లగింజలకి కథ ఏమీ రిలేటెడ్ కాదు. ఇదేంటంటే ఒక శంకర్ భట్టు అనే ఒక బ్రాహ్మణ కుర్రాడి కథ. అయితే ఇతను ఏంటంటే అప్పట్లో చెస్ బాగా ఆడేవాడట, చదరంగా ఉంటారు. కథలో ఎక్కడ చెస్ అనే పేరు, తెలుగు కథ, పైగా 60s కంటే ముందు కథ కదా, అప్పుడు అసలు ఇంగ్లీష్ పదాలు ఒకటి కూడా వాడలేని రోజులు అవి. అవునవును. అయితే ఈ చదరంగంలో దిట్ట ఈ అబ్బాయి, చాలా బాగా ఆడగలిగేవాడు. అయితే అతను ఏంటంటే అప్పట్లో మనకి ఇంకా జమీందారీలు రాజులు వాళ్ళు ఉన్నారు. ఇది 50s-40s కథ అనుకుందాం. పూర్తిగా ఇవి తీసేసేయడం, జమీందారీ వ్యవస్థను తీసేయటము అవన్నీ అవ్వలేదు. అయితే ఈ ఒక వత్సవాయి వంశానికి చెందిన ఒక గజపతిలో ఆయన రాజుగారి దగ్గరికి ఒక కుర్రాడు వచ్చి, ఆయన చాలా బాగా చదరంగం ఆడేవారు రాజావారు, అతనితో ఆయనతో పాటు ఆడడం కోసం ఈ కుర్రాడు ఆ ఊరు వచ్చాడు. వస్తే ఏమైందంటే అతనికి రాజస్థానానికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశము దొరకలేదు. ఎందుకంటే అతను రెండే బట్టలతోటి వచ్చాడట. ఓ గావంస కట్టుకున్నాడు, ఓ గావంస పైన కప్పుకున్నాడు. అప్పట్లో చొక్కాలు వేసుకునేవాళ్ళు కాదు చేయ, అంత పాత కథ అనమాట. షర్ట్ లేదు, ఒక నడుముకు ఒక టవల్ లాంటిది, అంటే మన చిన్న సైజు లుంగీ లాంటిది కట్టుకుని పైన కప్పుకునేందుకు ఒక ఉత్తరీయన్ లాంటిది మాత్రమే ఉంది. అయితే బ్రాహ్మణుడు కాబట్టి ఇప్పుడు చేయట్లేదు, కానీ పాత రోజుల్లో ప్రతి బ్రాహ్మణులు ప్రతి వాళ్ళు నిత్యం సంధ్యావందనం, త్రికాల సంధ్యావందనం చేసుకునేవాళ్ళు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సంధ్యల్లోనూ సంధ్యావందనం చేసేవాళ్ళు. చక్కగా విభూతి బొట్టు అది పెట్టుకుని కళగా బాగుంటాడు. కానీ ఇతని వేషధారణ చూస్తే రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం మంచి బట్టల్లో రావాలి కదా, మనం అదే ప్రజెంటబిలిటీ ఉండాలి. ఇతనికి ఆ ప్రజెంటబిలిటీ లేదు. అతనికిన్న ప్రజెంటబిలిటీ ఏంటంటే మొహంలో ఒక వర్చస్ ఉంది, బొట్టు పెట్టుకున్నాడు. అప్పుడు అందరూ సామాన్యంగా అందరూ విభూతి బొట్టులే పెట్టుకునేవాళ్ళు. అయితే ఈ రాజుగారి దగ్గర ఒక మంత్రి ఉన్నాడు, అతను ఈ కుర్రాన్ని లోపలికి రానివ్వలేదు. అయితే ఈ రాజు దగ్గరికి వెళ్ళే అవకాశం కుదరలేదు. ఆ రోజుల్లో ఏంటంటే ప్రతి అరుగు మీద ఈ చదరంగ మాట నడుస్తూ ఉండేది. తర్వాత అప్పట్లో సానివాడలు అవి ఉండేవి, పథకాల కథ కదా, అక్కడ ఇళ్లల్లో కూడా చదరంగం నడిచేది. అప్పుడు ఏముంది, టీవీలు లేవు, కాలక్షేపం ఏదో ఒకటి కావాలి కదా. పచ్చిసు అవి ఆడుకునేవాళ్ళు, మనకు తెలిసిందే కదా, పచ్చిసు దాయకట్టం ఆడడము అలాంటివి ఆడేవాళ్ళు. పేకలు కూడా ఆ రోజుకి లేవు, కార్డ్స్ ఆడడం లేదు, చదరంగమే ఆడేవాళ్ళు. చదరంగం తెలివి గలవాళ్ళ ఆట. ఈ రాజుల ఇళ్లల్లో వాకిళ్లల్లో అరుగులుండి పొద్దునే భోజనాలు అవి చేసేసి ఏవో చిన్నపన్న పనులు చేసుకునేవాళ్ళు. వ్యవసాయదారులు అయితే వ్యవసాయం చేసినా మధ్యాహ్నాలు ఖాళీ కదా, చదరంగం ఆడేవాళ్ళు. ఆడేవాళ్ళు ఈతను ఏం చేసేవాడు, ఈ రోడ్డు ఊర్లో తిరుగుతూ ఈ ఊళ్ళో నడిచెళ్తుండేవాడు. ఓ చోట చదరంగం ఆడుతూ కనపడేవాళ్ళు. వాళ్ళు ఆడుతుంటే మెల్లిగా పక్కకి వెళ్ళటం, అది మన దగ్గర కూర్చోవటం, అది కాదు ఇది పెట్టండి అని రెండో కాయ పెట్టించడం చేసేవాడు. ఎవరైతే ఎవరి పక్షాన అయితే ఇతను కూర్చున్నాడో వాడు ఖచ్చితంగా గెలిచేవాడు. మంచి తెలివితేటలున్నా తెలివి, అతను బాగా ఆడొచ్చు. రెండుసార్లు అయ్యేసరికల్లా వీడికి ఏదో ఉపాసన ఉంది, అందుకే వీడు గెలుస్తున్నాడు అనుకున్నారు. కొద్ది రోజులు, మరో 4 రోజులు గడిచినాయి. ఈసారి ఈ మొదటి పెద్ద వీధులు కాకుండా చిన్న వీధుల్లో ఆడే ఆటల దగ్గర కుర్రాళ్ళు ఆడతారు. ఎంత పెద్ద పెద్దవాళ్ళు, రాజులళ్లలో పెద్దవాళ్ళు. రాచవీధులు అంటే రాజుగారి కోటకి చుట్టుపక్కల ఉన్న మెయిన్ స్ట్రీట్స్ వదిలిపెట్టేసి పక్క లైన్లలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ పక్క లైన్లలో కుర్రాళ్ళు ఆడుకుంటారు చిన్నవాళ్ళు, వాళ్ళ ఆటలు కూడా సెట్ చేయటం మొదలుపెట్టాడు. ఓ 2 రోజులు గడిచేసరికల్లా వీడు యాక్టివ్గా ఉండటం, తర్వాత ఇతని ఆటలో ఉన్న చురుకుదనం మూడే ఎత్తుల్లో కట్టేయటం అవతల వాళ్ళని, అది వాళ్ళు తెలుసుకున్నారన్నమాట వీడి దగ్గర చాలా ప్రజ్ఞ ఉందని. అతను కూడా తిరగటం మొదలుపెట్టారు. అప్పటిదాకా అతనికి ఒక గావంచాను, పైన ఒక గావంచా, కింద ఒక గావంచా మాత్రమే ఉన్నాయని చెప్పామా. పూటకోళ్ళ ఇంట్లో ఎవరో ఒక వేదరాజ పెద్దమ్మ ఇంట్లో భోజనం చేసేవాడు. వీళ్ళు మా ఇంట్లో భోజనం, మా ఇంట్లో భోజనం అని వీళ్ళందరూ తలా ఒక పూట అతన్ని భోజనానికి తీసుకెళ్లేవాడు. ఈ భోజనానికి తీసుకెళ్లిన కుర్రాళ్లలో ఒకడికి సాని వీధులు అంటే ఆడవాళ్ళు ఉండే ఒక లైన్లో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ బాగా ఆట జరుగుతుందండి, మనం అక్కడికి వెళ్దామని ఒకరోజు ఇతన్ని అక్కడికి తీసుకెళ్ళాడు. కానీ డ్రెస్ మార్చుకోవడానికి ఒప్పుకోలే అతను,
నాకు ఇదే భోజనం పెడుతున్నారు కానీ మీరు నేను దుస్తులు ఎలా మారుతాయి, నాకంతేం రాలేదని బట్టలు మార్చుకోవడానికి ఇష్టపడలా. ఆ వీధికి తీసుకెళ్ళాడు. వీధికి తీసుకెళ్తే ఆ వీధిలో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి రాజుగారి మేనలుడు, వాడు కూడా మంచి ప్రచండమైన ఆటగాడిగా పేరును అతను కూడా, అక్కడికి వెళ్ళారు. తీసుకెళ్ళేసరికల్లా ఆ కుర్రాడు వస్తాడు అక్కడికి. ఈ లోపల వీళ్ళు చదరంగం బల్ల సెట్ చేసుకున్నారు. ఆయన ఆటని ఆయన ప్రతిసారి ఆయన గెలిచేవాడు. ఈ అమ్మాయి ఓడిపోయేది. ఈ అమ్మాయి తలు పక్కన నుంచుని ఇతను ఆ అమ్మాయికి ఆట ఎలా కట్టాలో చెప్పాడు. మూడే ఎత్తుల్లో రాజుగారి మేనల్లుడు ఓడిపోయాడు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏ ఎలా చేసావు నువ్వు, ఎప్పుడు నువ్వు ఓడిపోతావు, ఈసారి ఎలా గెలిచావంటే నాకు ఒక తాయెత్తు దొరికిందని చెప్తుందన్నమాట. ఇలా ప్రతి లైన్లో ఎక్కడెక్కడ చదరంగం ఆడతారో వాళ్ళందరినీ పట్టుకున్నాడు ఇతను. అయిన తర్వాత ఏం చేశారు వీళ్ళు ఈ కుర్రాళ్ళల్లో కొంతమంది, మీరు మాతోటి చిన్న చిన్న వాళ్ళతో ఆడడం ఏంటండి, రాజావారు అద్భుతమైన ఆటగాడు చదరంగంలో, ఆయన కొట్టేవాడు లేడు ఈ పరగణాల్లో, కాబట్టి మీరు రాజుగారితో ఆడాలన్నారు. అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, నేను వెళ్ళాను, మంత్రి నాకు ప్రవేశం ఇవ్వలేదు, రాజు దగ్గరకు వచ్చేటప్పుడు మంచి బట్టల్లో రావాలి, ఏదైనా పట్టుకురావాలి రాజుగారికి బహుమతిగా ఇవ్వడానికి, ఓ పండో ఫలమో తేవాలి, ఇతని దగ్గర ఏమీ లేవు, దాంతో నేను ఏమి తీసుకురాకపోయేసరికల్లా ఇలా అన్నాడు. అదేమిటి, విద్య ఎవరి దగ్గర ఉంటే వాడు వెళ్ళాలి రాజు దగ్గరికి, వస్తువులు పట్టుకొచ్చేవాడు బట్టలతోటి వాడి విద్యని గణించడానికి వీల్లేదు కదా, వాడి తెలివితేటలు ఉంటే డబ్బులు కనపడతాయి బట్టల వల్ల, విద్య ఎలా కనపడుతుంది, విద్య కానీ విజ్ఞానం కానీ వ్యక్తుల్లో ఉంటాయి, అది వాడి మాటల వల్ల, వాడి జస్టిస్ వాడి ప్రవర్తన వల్ల బయటపడాల్సిందే కానీ పైన కనబడే వేషం వల్ల కానే కాదు. అందంగా అలంకరించుకుని చక్కగా హ్యాండ్సమ్గా కనపడే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మీరు చదువువచ్చని బాగా మాట్లాడతారని బాగా విద్య ఉందని మనం అనుకోలేము, అందరికీ ఎలాంటి దూరధర్మంగానే తెలిసిపోతుంది వాళ్ళ సంగతి ఏంటో. ఇప్పుడు ఇతను మాట్లాడంగానే ఇతను వర్చస్సు తెలుస్తోంది, అండ్ మాట్లాడగలిగే అతను మాట్లాడే విధానాన్ని బట్టి తెలుసుకోవాలి మంత్రి, ఆయన తెలుసుకోలేకపోయాడు. అయితే ఈ కుర్రాళ్ళు ఏం చేశారంటే, మనం రాజు దగ్గరికి వెళ్ళడానికి సులువైన మార్గం ఉంది, ఈ మేనల్లుడు ఓడిపోయాడు కదా అతన్ని పట్టుకుందామని అతని ద్వారా ఈ శంకర భట్టుని అక్కడికి ప్రవేశపెట్టారు రాజుగారి దగ్గరికి. సరే ఆట మొదలు పెట్టేసరికి రాజుగారికి అర్థమైంది, ఎదురుకుండా ఉన్నవాడు చాలా టఫ్ ఆటగాడు, అంత సులువు కాదు. అయితే ఒక ఏనుగుని కదపటం అనే ఎత్తు దగ్గర ఆట ఆగిపోయింది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఎక్కడ ఆగిందో ఎంతసేపు ఆలోచించినా తర్వాత ఎత్తు కుదరలేదనుకో ఇవాళకి రెస్ట్ అని అది కదపకుండా ఉంచుకునేవాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ డే ఆడుకోవచ్చు, ఎందుకంటే మనలాగా చిన్న చిన్న కాయిన్స్ అవి కాదు కదా, రాజుగారు పెద్ద బల్ల, ఇవన్నీ దంతంతో చేసిన ఉండేవి, ఈ ముందుండే భటులు తర్వాత ఉండే ఏనుగులు గుర్రాలు రాజు రాణి రాజు మంత్రి ఉంటారు కదా, ఇవన్నీ కూడా దంతంతో చేసినవి పెద్ద పెద్దవి, ఇవాళ ఎలా వదిలిపెట్టారో అలాగే ఇప్పుడు మన దగ్గర చెస్ ఛాంపియన్షిప్కి అవుతాయి కదా, అవి కూడా తర్వాత ఎత్తు పేపర్లో రాసి పెట్టడాలు అవన్నీ ఉంటాయి. బోట్స్ కదపరు. ఓకే, ఈ బోర్డు కదపకుండా శంకరప్ప ఇంటికి వెళ్ళిపోయాడు. రాజుగారు ఆలోచిస్తున్నారు. చీకటి పడిపోయింది. చీకటి పడ్డాక ఏ రాజుకి తట్టింది ఏం ఆడచ్చు, ఒక గుర్రం ఇచ్చి ఒక సైన్యాధిపతిని పంపించాడు, ఉన్నట్టుండి ఈ తంగిరాల శంకరప్పని తీసుకురమ్మని. ఓకే అనేసరికల్లా ఏనుగు వస్తే వస్తాను ఊరికే రానని చెప్పాడు. నేను శంకరప్ప గుర్రం మీద రాను, నేను ఏనుగు మీద వస్తాను అన్నాడు. వీడు వెళ్ళి వెనక్కి వెళ్ళి ఈ సైన్యాధ్యక్షుడు రాజుగారు వీళ్ళు అన్నాడండి అనగానే అప్పుడు ఆయనకి స్ట్రైక్ అయింది ఐడియా, ఆ ఆటలో గెలవాలంటే ఏనుగుని కదపాలి, ఈయన గుర్రాన్ని కదిపి ఆడదాం అనుకున్నాడు, గుర్రం కదిపితే ఓడిపోతాడు, గుర్రంతో రాలా శంకర భట్టు. దాంతో ఆయన వెంటనే ఏనుగుని పంపించి ఆయనకు ఒక భద్రగజ ఉంటే ఆ గజాన్ని పంపించి ఈయన్ని తీసుకెళ్ళాడు. నువ్వే గెలిచావు, నాకు ఎత్తు కుదరలేదు అని చెప్పి ఈయనకి అఖండమైన సన్మానం చేసి చాలా ప్రైజ్ చేశారు, చాలా విశేషమైన సన్మానం చేశారు. ఈ సన్మానం జరిగినప్పుడు ఆయన రాజుగారు అడిగారు, నేను పూర్తిగా నన్ను గెలిచేసావు, నువ్వు ఈ పరగణాలో నన్ను గెలిచేవాడు లేడు, నీకేం కావాలో చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు రాజు. అంటే ఈయన ఏమన్నాడంటే, అవన్నీ నాకు ఎందుకండి, బ్రాహ్మణ్ణి మీరు ఊళ్ళిస్తారు, ఆ ఊళ్ళిస్తారు, ఈ ఊళ్ళిస్తారు, వాటిని పరిపాలించడం నాకేమొచ్చు, బ్రాహ్మణ్ణి పూజ చేసుకుంటాను, దేవతార్చన చేస్తాను, అన్నం వండుకు తింటాను, అంతకంటే ఏం చేయను కదా, కాబట్టి వడ్ల గింజలు ఇవ్వండి చాలు నాకు అన్నాడు. ఎన్ని వడ్లు కావాలంటే అన్ని తీసుకోమన్నాడు రాజు. అంటే లెక్క ప్రకారం ఇవ్వండి, ఎలాగోలాగా ఎలా తీసేసుకుంటాను నేను, లెక్క ఏంటంటే చదరంగం బల్ల ఉంది కదా, గళ్ళు కనపడతాయి, మొదటి గళ్ళలో ఒక గింజ, తర్వాత దాంట్లో రెండు, తర్వాత దాంట్లో నాలుగు, తర్వాత ఎనిమిది, 16, 32 అట్లా డబల్ చేస్తూ పెట్టండి అన్నాడు. వడ్ల గింజలు లెక్క పెట్టి పెట్టాలి, ఎంత సింపుల్గా ఉందని, ఎన్నవుతాయి మహా అయితే ఎన్నవుతాయి అంతే కదా,
కోల్పించి లెక్క పెట్టి కోల్పించి పంపిస్తామన్నారు. అందరికీ నవ్వొచ్చింది, ఏమిటి పిచ్చి బ్రాహ్మడు, రాజుగారు ఒక ఊరు ఇస్తాడేమో చక్కగా, అగ్రహారమో రెండు అగ్రహారాలు, ఆయన ఒకటి ఇవ్వాలనుకున్నాడు, రెండు అడిగితే ఇచ్చేవాడు. వడ్ల గింజలు అడిగాడు, ఏమిట్రా వీడి తెలివి, వీడేదో అఖండమైన తెలివితేటలు ఉన్నవాడని అనుకున్నాం మనము. ఇంత ఆటగాడంటే వాడికి చాలా తెలివి, చదరంగం ఆడడం అంటేనే బ్రెయిన్ షార్ప్ అని అర్థం. అవును, చిన్నపన్న ఆటగాళ్ళకే షార్ప్గా ఉంటుంది. ఈ రాజుగారినే ఓడించగలిగిన దీశాలకి ఇంకా బోల్డ్ అంత ఉండాలి. దాంతో అందరూ నవ్వుకున్నారు. చీకటి పడే వేళకి ఈ లెక్క పెట్టాలి కదా మర్నాడు అనమాట, లెక్క పెట్టేవాళ్ళు రాజుగారి దగ్గరికి వచ్చినప్పటికి దిగాలుగా మొహాలు వేసుకుని ఉత్తరీయాలు, భుజం వాళ్ళ మీద ఉండాల్సిన ఉత్తరీయాలు నెత్తి మీద ఉన్నాయి వాళ్ళకి. ఏంటంటే, అయ్యా ఆయన అడిగింది కనుక ఇవ్వాలంటే మన రాజ్యం సరిపోదండి, ఇంకా 5-6 రాజ్యాలు కావాలి మనకి, ఎందుకంటే ఈ బల్లలో సగానికి వచ్చేసరి కాలానే ఇది అయిపోతుంది, మన దగ్గర పడినే పాట మంట మొత్తం డబల్ అయిపోతాయి కదా. ఇప్పుడు 100-200 అవుతుంది, 200-300 కాదు, 200-400 అవుతుంది, 4-8 అవుతుంది, 8-16 అవగానే 16 తర్వాత వచ్చే అంకెలు ఎంత పెద్దవి, ఎంత పెద్దవి అవుతాయి. సగం నిండేసరికే ఈ సగం గళ్ళు అయ్యేసరి కాలానే మన రాజ్యంలో ఉన్న మొత్తం వడ్ల గింజలు అతనికి ఇచ్చేయాల్సి వస్తాం మనం. ఇంత లెక్క తేలుతుంది. ఆ అంకె వేయటానికి ఒక లైన్, ఒక పొడుగాటు టావు పేజీ చాలదట. అప్పట్లో ఏం చేసేవాళ్ళు మన దగ్గర ఈ వాటిని పేపర్ టావులు అంటారు, వాటిని ఈ తెల్ల కాగితాల్ని. ఓకే, మా చిన్నప్పుడు కూడా టావు అనేవాళ్ళు. అసలు ఆ టావు పదమే ఇప్పుడు నేనే అంటున్నాను చాలా కాలం తర్వాత. ఆ మొత్తం పేజీ ఎంత రాసినా ఆ అంకెలు ఆ సున్నాలు పూడట్లేదన్నమాట అని చెప్పారు. చెప్పేసరికి అలా రాజుగారు ఇతను ఈ రకంగా కూడా తన తెలివి చూపించాడని మర్నాడు ఏం చేశారంటే, రెండో రోజు, మొదటి రోజు ముందు రోజు సాయంకాలం ఏనుగుని పంపించారు, మర్నాడు సన్మానం చేశారు, మూడో రోజు పొద్దున అతన్ని తీసుకొచ్చి తనతో పాటు ఈ రాజసింహాసనం మీద కూర్చోబెట్టి ఆయన లేచి ఈయన పాదాలు పట్టుకున్నాడు రాజు. ఇది చాలా సామాన్యమైన తెలివి కాదని, చాలా అద్భుతమైన తెలివితేటలనివి, ఈ రాజ్యం నీది, నువ్వు కూర్చో అంటేనే నీ పక్కన కూర్చుంటా, అబ్బే ఇది నాకు ఇచ్చేయమంటే నేను వెళ్ళిపోతానన్న. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నా సంగతి ఏమిటో మీకు తెలియజేయటం కోసమే, ఈ ఊళ్ళో వాళ్ళకి తెలియజేయడం కోసమే నేను చెప్పాను, కానీ రాజ్యం తీసుకుని నేనేం చేస్తాను ప్రభు, మమ్మల్ని పాలించగలిగిన వాళ్ళు మీరే. ఇతనికి తెలివితో పాటు వినయం కూడా ఉంది. ఎస్. అప్పుడు ఈ రాజుగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి, మీతో పాటు ఆడేందుకు, జీవితం అంతా మీ దగ్గర ఆడేందుకు అవకాశం ఇవ్వండి నాకు అని చెప్పి ఒప్పుకున్నాడు అన్నమాట. సో ఈ వడ్లగింజల కథ, ఇప్పుడు ఈ కథ రాసిన శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఇది విన్నారో చూశారో మనకైతే తెలియదు, ఇది 50s రాయబడిన కథ. ఇలాంటి కథల్ని పిల్లలకి చెప్పచ్చు, ఇది మంచి తెలివితేటలు ఉన్న కథ కదా. ఇప్పుడు మనం పజిల్స్ అవి చెప్తాం పిల్లలకి, క్వశ్చన్స్ వేస్తాం రకరకాల పజిల్స్, 10-12 పిల్లలకి ఇలాంటి స్టోరీ చెప్పచ్చు. వాళ్ళు కూడా లెక్క పెట్టడానికి ట్రై చేస్తారు, మెదడుకి పదును పెడతారు. ఈ మ్యాథమెటిక్ని, మ్యాథమెటిక్స్ని తెలివిగా వాడుకోవటం అనేది భారతదేశంలో చాలా ముందు నుంచే ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే పజిల్స్ ఇవన్నీ కూడా ముందు నుంచే ఉన్నాయి. ఇది ఇంకా పెద్ద పజిల్ కదా, అందరికీ ఎంత ఒక బస్తాడు గింజలు అవుతాయి అనిపించింది, ఎన్ని కోట్ల బస్తాలైనా ఇవి కదా. కాబట్టి ఈ స్టోరీస్ కూడా మనం పిల్లలకి చెప్పచ్చు, ఇది చిన్న పిల్లలకి కాదు, ఓ 12-11 వస్తే పజిల్స్ చేయటము, క్వశ్చన్స్ ఆన్సర్ చేయటము వచ్చే ఏజ్ పిల్లలకి కనుక ఈ కథ చెప్తే ఇది మీరు తెలుసుకోవటము మంచిదే, పిల్లలకి చెప్పడము మంచిదే. క్లియర్గా చెప్తున్నాను, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన వడ్లగింజలు కథ. ఇది తెలుగు, మామూలు ఇలా నేను మాట్లాడుతున్న తెలుగులో ఉండదు, కొద్దిగా పాతకాలపు భాష, పూర్తి గ్రాంధికం కాదు, పాతకాలపు బ్రాహ్మణ భాష. అర్థమైన వాళ్ళు, తెలుగు వచ్చిన వాళ్ళు, చాలా మందికి తెలుగు రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకుంటే అలాంటి కథలు చాలా ఉన్నాయి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నాకు ఫేవరెట్ రైటర్స్లో ఆయన ఒకరు. మనము రాబోబో వీడియోలో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వీడియో స్టోరీ కథలు ఇంకేమైనా 1-2 మనం చెప్పుకోవచ్చు, ఇది పిల్లలకి చెప్పడానికి యూజ్ అవుతుంది. రైట్ రామగారు, థ్యాంక్ యూ సో మచ్ రామగారు. ఓకే జయ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.